సంవత్సరాల వరకు మీరు మద్యం ఆదాయాన్ని చూపించి బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఈ రోజున మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచబట్టే ప్రజలు కల్తీసారా అక్రమ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతుంటే దానికి ప్రభుత్వ నైతిక బాధ్యత వహించదా? దానికి కూడా సాధారణ మరణాలను బుకాయిస్తా ఉన్నారు మీరు. దానికి కూడా సాధారణ మరణాలను బుకాయిస్తారా? దీని మీద స్పందించాలి నాన్నగారు. మీరు సమస్యల మీద స్పందించమని అడిగితే గతంలో ఎప్పుడో జరిగినాయి మీరు మాట్లాడరంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేయబట్టే కదా ప్రభుత్వాన్ని కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయింది. మీరు చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకి మంచి చేయమని పవన్ కళ్యాణ్ గారు కోరితే ఆయన మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. వైఎస్ఆర్సీపీ అంటే రాజకీయ పార్టీ కాదు, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. కేవలం వ్యాపారం చేయడానికే వచ్చారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటా ఉన్నారు, వనరులన్నింటినీ కూడా కొల్లగొడతా ఉన్నారు, వనరులన్నింటినీ కూడా కొల్లగొడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో లేరాయన, తెలంగాణలో బెంగళూరులో ఉన్నారాయన. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దోచుకుంటున్నటువంటి వ్యక్తి, అతని కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వేరేమైనా చేస్తా ఉన్నారా చెప్పమనండి. మీ ఎంపీ గారు పోలీసులను కొడితే అప్పుడు మీరు నమస్కారాలు పెట్టారా ఎంపీ గారికి? ఇంకొక మంత్రి గారు విశాఖపట్నంలో నీ చొక్కాలు కూడా తీసుకు కొడతానంటే అప్పుడు నమస్కారాలు పెట్టారా మీరు చెప్పండి. మీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టలేదని ఫీల్ అయినట్టు నాకు అనిపించింది నిన్న నాన్నగారు ప్రెస్ మీట్ చూశాక. మీకు కూడా నమస్కారం పెట్టలేదని ఫీల్ అయ్యారేమో, పేరు చెప్పి పెడితే బాగుండేదని ఆశించడం ఈయన కూడా పేరు నాన్నగారు. అదే ఆది సినిమాలో ఎల్బి శ్రీరామ్ లాగా గుడ్ మార్నింగ్ అని చెప్పపోతే వాళ్ళ జుట్టు తిరుగుతూ ఉంటాడు. నాన్నగారు కూడా అలాగే ఏమన్నా పేరు చెప్పి ఓ నమస్కారం చెప్తే ఆయన సాటిస్ఫై అవ్వడేమో ఆయన కూడా. మీకు వేరే రకంగా చెప్పిస్తాం నమస్కారం, మీకు వేరే రకంగా చెప్పిస్తాం. మీరు వీటి మీద స్పందించమంటే కాకుండా వేరే రకంగా స్పందించడమే చెప్పండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిష్మా మీద ఎన్నికలు గెలవలేదు, షర్మిల గారి వలన, విజయమ్మ గారి వలన, అలాగే